మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి। భర్త నిద్రలేవగానే భార్యను ఇలా చూస్తే ఆ రోజు లక్ష్మీ కటాక్షం మీ వైపు నిలిచి వద్దన్న డబ్బు మీ వైపు మొగ్గేలా మహర్దశ పడుతుందని పండితులు చెప్తున్నారు। అలాగే భార్యను ఎలా చూడకూడదో కూడా హిందూ ధార్మిక పండితులు అనేక విషయాలు చెప్తున్నారు। ఉదయం నిద్రలేవగానే చూడకూడని చూడవలసిన వస్తువుల విషయానికి వస్తే పలానా దేవుడి బొమ్మ చూడడమో లేదంటే తమకు నచ్చిన వారి ముఖం చూడడం అలవాటుగా కొందరికి ఉంటుంది। పర్టిక్యులర్గా అది ఇది చూడాలి అని అనుకొని వారు కూడా చాలా మందే ఉంటారు। కానీ ఏదైనా చెడు జరిగినా మంచి జరిగినా పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో అనుకుంటూ నసిగే వాళ్ళ సంఖ్య తక్కువేం కాదు। ఉదయం లేవగానే చూడకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి। అందులో మరీ ముఖ్యంగా హిందూ ఆచారాలు చెప్తున్న ప్రకారం భర్త నిద్ర లేవగానే భార్యను ఎలా చూస్తే శుభం లాభమో తెలుసుకుందాం। భర్త నిద్ర లేవగానే జుట్టు విరిపూసుకున్న తన భార్యను చూడకూడదు। నుదుటిన బొట్టు పెట్టుకోవటం హిందూ సాంప్రదాయం। బొట్టు లేని ఆడపిల్లను పొద్దున్నే చూడకూడదు। ఆడవారు ఉదయం లేవగానే సరాసరి కిచెన్లోనికి వెళ్ళి పనులు స్టార్ట్ చేస్తూ ఉంటారు। కానీ ఉదయం లేవగానే అపరిశుభ్రంగా ఉన్న పాత్రలు చూడకూడదు। చాలామంది ఇళ్లల్లో జంతువుల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు। కానీ పొద్దున్నే క్రూర జంతువుల ఫోటోలు చూడటం లేదంటే జంతువులను నేరుగా చూడటం కూడా మంచిది కాదు। ఉదయం లేవగానే చూడవలసిన వస్తువుల విషయానికి వస్తే నిద్ర లేవగానే ఎవరి అరచేతిని వారు చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది। మన అరచేతిలోనే లక్ష్మీదేవిని పెట్టాడు ఆ పరమేశ్వరుడు అంటారు మన పెద్దవారు। నిద్ర లేవగానే భూమాతకు నమస్కారం చేయాలి। ఎందుకంటే మనం చేసే పాపాలను ఆ తల్లి భరిస్తుంది। ముందుగా ఆమెకు నమస్కరించి భూమి మీద కాలు పెట్టాలి। ఈ విధంగా పెట్టి ప్రతిరోజు మన దినచర్యను ప్రారంభిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును। వీటితో పాటుగా ఉదయం నిద్ర లేవగానే బంగారం, సూర్యుడు, ఎర్రచందనం, సముద్రం, గోపురం, పర్వతం, దూడతో ఉన్న ఆవు, కుడి చెయ్యి చూడుకోవచ్చు। అలాగే భర్త నిద్రలేవగానే భార్యను నుదుట కుంకుమ ధరించిన తర్వాత చూడటం మంచిది। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।